ఈరోజు వీడియోలో మనం యూడైస్ ప్లస్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి స్టూడెంట్ మాడ్యూల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని అనేబుల్ చేయడం జరిగిందనమాట సో ఈరోజు ఈ యొక్క స్టూడెంట్ మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసే విధానం స్టూడెంట్ మాడ్యూల్ని సబ్మిట్ చేసే పూర్తి విధానం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందుగా యూడైస్ ప్లస్ గూగుల్ క్రోమ్లో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి హెచ్డిపిఎస్ యుడైస్ ప్లస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ సైట్ ఏదైతే ఉందో ఈ సైట్ మనం ఓపెన్ చేయాలి మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అంటే గూగుల్ క్రోమ్లో మనం దీన్ని టైప్ చేస్తే దీని మీద క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా స్టూడెంట్ మాడ్యూల్ యొక్క డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఆ డాష్ బోర్డ్కి వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ మనకి సెలెక్ట్ స్టేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది దాంట్లో మనం మన యొక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గో అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత యూడైస్ ప్లస్ సైన్ ఇన్ అని చెప్పేసి మనకి హోమ్ స్క్రీన్ మీద యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా అని చెప్పేసి కనబడుతూ ఉంటుంది సో యూజర్ ఐడి వచ్చేసరికి కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్ ఏదైతే ఉందో అది మనం యూజర్ ఐడి గాను నెక్స్ట్ అట్లాగే పాస్వర్డ్ వచ్చేసరికి ఇంతకుముందు మనం యూడైస్లో టీచర్ ప్రొఫైల్ కానీ మిగతా డేటా ఏదైతే ఉందో అప్డేట్ చేయడానికి మనం ఏదైతే పాస్వర్డ్గా సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ లాగిన్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం ద్వారా మనం యుడైస్ ప్లస్ హోమ్ సైట్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ పాస్వర్డ్ కనుక ఎవరైనా మర్చిపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫర్గాడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే కన్సర్న్ స్కూల్ హెచ్ఎం గారి యొక్క మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందనమాట ఆ ఓటీపీని ఎంటర్ చేసి మళ్ళీ మనం రీసెట్ పాస్వర్డ్ కొత్తగా మళ్ళీ మన పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం రీసెట్ చేసుకోవచ్చు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేసాము ప్రెస్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా మన కన్సర్న్ స్కూల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడతాయి దీంట్లో క్లోజ్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి నెక్స్ట్ వచ్చేసరికి ఆ స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసుల యొక్క స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి క్లాస్ వైజ్గా సెక్షన్ వైజ్గా దానిలో ఉన్నటువంటి బాయ్స్ గర్ల్సు నెక్స్ట్ టోటలు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి స్టూడెంట్ మాడ్యూల్లో డేటా ఇంకా కంప్లీట్ చేయనటువంటి ఇన్కంప్లీటెడ్ స్టూడెంట్స్ అని చెప్పేసి మనకి ఆ ఫిగర్ కనబడుతూ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మనం ఏ క్లాస్లో ఏ సెక్షన్కి సంబంధించినటువంటి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేయాలనుకుంటున్నామో దాన్ని ఎదుర్కొంటూ మనకి వ్యూ మేనేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది వ్యూ మేనేజ్ అనే యాక్షన్ కింద మనకి ఇక్కడ పోయిన హెడ్డింగ్ వచ్చేసరికి యాక్షన్ అని ఉంటుంది దాని కింద వ్యూ మేనేజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ని ప్రెస్ చేస్తే మనకి కన్సర్న్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నేమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కన్సర్న్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్స్ అన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి సో ప్రతి స్టూడెంట్ ఎదుర్కొంటూ కూడా స్టేటస్ కింద మనకి మూడు కనబడుతున్నాయి జీపీ నెక్స్ట్ అట్లాగే జనరల్ ప్రొఫైల్ అని జీపీ అంటే ఈపి అంటే నెక్స్ట్ ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ అని చెప్పేసి ఎస్ఎఫ్ అంటే సర్వీస్ సర్వీసెస్ అంటే స్టూడెంట్కి మనం అందజేసినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రొఫైల్ ఉన్నాయో ఆ మూడు సో ఈ మూడు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ మూడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రీన్ కలర్లోకి వస్తాయి అన్నమాట గ్రీన్ కలర్లోకి వచ్చేసరికి ఈ నాట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ నాట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మనకి కంప్లీటెడ్ అని చెప్పేసి గ్రీన్ కలర్లోకి వస్తుంది ఒకవేళ కొంత స్టూడెంట్ ఎవరైనా కనుక మన స్కూల్ నుంచి వెళ్ళిపోతే లేదా డ్రాప్ అవుట్ అయి ఉంటే కనుక ఆ కన్సర్న్ స్టూడెంట్కి ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ డిలీట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ డిలీట్ అనే ఆప్షన్ ద్వారా మనం ఆ స్టూడెంట్ని డిలీట్ చేయొచ్చు అనమాట డిలీట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ డిలీట్ అనే ఆప్షన్ ద్వారా మనం కన్సర్న్ స్టూడెంట్ని డిలీట్ చేయొచ్చు సో రెండు వేల ఇరవై మూడు సారీ ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని స్కూల్స్ వాళ్ళు ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ యూడైస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఒక స్టూడెంట్కి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎలా ఫిల్ చేయాలి అనే విషయం ఒకసారి మనం చూద్దాం నేను ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను దాంట్లో మనకి ఫస్ట్ వచ్చేసరికి ఆ నాలుగు ప్రొఫైల్ జనరల్ ఇన్ఫర్మేషను ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ ఫెసిలిటీస్ స్టూడెంట్ ప్రొఫైల్ ఇలా నాలుగు ఉంటాయి అన్నమాట సో ఈ నాలుగు కంప్లీట్ అయితేనే ఒక స్టూడెంట్కి సంబంధించి డేటా మొత్తం కూడా మనం కంప్లీట్ చేసినట్టు ఈ జనరల్ ప్రొఫైల్లో మనకు వచ్చేసరికి మనకి స్టూడెంట్ నేమ్ ఉంటుంది జెండర్ ఉంటుంది కానీ కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి నెక్స్ట్ అట్లాగే స్టూడెంట్ ఐడి తర్వాత మదర్ నేము ఫాదర్ నేము నెక్స్ట్ మదర్ ఫాదర్ లేకపోతే గార్డియన్ నేమ్ ఏదైనా ఉంటే అది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఉంటుంది తర్వాత నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డులో స్టూడెంట్ యొక్క నేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట ఎందుకంటే ఈ ప్రాసెస్ స్టూడెంట్ మోడ్యూల్ని సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్తో వ్యాలిడేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డు స్పేస్ లేకుండా లేదా స్పేస్ ఎలా ఉంటే సర్ నేమ్ ముందుంటే ఎలా అయితే యాజ్ టీజ్గా ఉందో దాన్ని మనం అలాగే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి అడ్రస్ డీటెయిల్సు నెక్స్ట్ పిన్ కోడు నెక్స్ట్ మనకి మొబైల్ నెంబరు ఒకవేళ మనకి ఫోర్ పాయింట్ వన్ వన్ జీరో దానిలో ఏ దీనిలో బి వచ్చేసరికి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కొంతమంది ఏ మొబైల్ నెంబర్నే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట రెండో ఒకటి ఇవ్వకూడదు కాబట్టి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ సేమ్ ఉంటే కనుక దాన్ని తీసేసి ఆ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని లీవ్ చేయొచ్చు స్టూడెంట్కి సంబంధించి మెయిల్ ఐడి ఏదైనా ఉంటే అది ఎంటర్ చేస్తాము నెక్స్ట్ మదర్ టంగ్ మదర్ టంగ్ సెలెక్ట్ చేసుకుంటాము తెలుగు ఇక్కడ కేటగిరీ వచ్చేసరికి వాళ్ళ యొక్క కేటగిరీ ఏంటనేది దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ మైనార్టీ గ్రూప్ కనుక అయ్యి ఉంటే అది ఏమైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకుంటాము లేకపోతే నాట్ టప్లికల్ పెడతాము నెక్స్ట్ కన్సర్న్ స్టూడెంట్ బీపీఎల్ బిలో పవర్టీ లైన్ బెనిఫిషియరీ అయ్యి ఉంటే ఎస్ అని లేకపోతే నోవ్ అని నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఏఏవై బెనిఫిషియరీ కనుక అయ్యి ఉంటే ఎస్ అని లేకపోతే నో అని తర్వాత స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్సి కేటగిరీ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించిన స్టూడెంట్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాం లేకపోతే నోవ్ అని నెక్స్ట్ వెదర్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు అయితే అంటే హ్యాండికాప్డ్ కానీ మిగతాయి కానీ ఒకవేళ మనం లేదు కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకున్నాము ఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆప్షన్ వస్తుంది వాళ్ళకు సంబంధించి విజన హీరింగ్ ఇంప్రేర్మెంట్ స్పీచ్ అండ్ లాంగ్వేజా లోకోమోటర్ డిజేబిలిటీనా మెంటల్ ఇల్నెస్సా అది ఏదైతే ఉందో దానికి సంబంధించింది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్ పెడితే నో పెడితే ఆ ఆప్షన్కి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు నెక్స్ట్ నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్ నేషనల్ ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను అవుట్ ఆఫ్ స్కూల్ చైల్డ్ కరెంట్ ఆర్ ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు కానీ అంతకు ముందు సంవత్సరంలో కూడా ఇప్పుడు మనం ఎవరిదైతే డేటా చేస్తున్నామో స్కూల్ బయట ఉన్నటువంటి స్టూడెంట్ అయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి అప్డేట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఎలా కనబడుతుంది జనరల్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి మనం సెకండ్ అయినటువంటి ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ ఇప్పుడు జనరల్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్లోకి వచ్చాము ఇప్పుడు మనం సెకండ్ అయినటువంటి ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ చేస్తున్నాము దానిలో ఫస్ట్ అడ్మిషన్ నెంబరు తర్వాత అడ్మిషన్ డేట్ స్టూడెంట్ స్కూల్లో అడ్మిషన్ అయినటువంటి డేట్ ఒకసారి చెక్ చేసుకుంటాము అట్లాగే క్లాసు సెక్షన్ రోల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసరికి ఇక్కడ అకాడమిక్ స్ట్రీమ్ ఆప్టెడ్ స్టూడెంట్ ఫర్ హయ్యర్ సెకండరీ క్లాస్ ఓన్లీ ఇది మనకి సెలెక్ట్ ఆప్షన్ లేదు దాని కింద వచ్చేసరికి స్టేటస్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ సో గడిచిపోయినటువంటి అకాడమిక్ ఇయర్లో స్టూడెంట్ యొక్క స్టేటస్ సేమ్ స్కూలా లేకపోతే ఈ వేరే స్కూలా అని చెప్పేసి మనకి స్టడీ డేట్ అదర్ స్కూలా అని చెప్పేసి అంటే మనం ఎవరైతే ఇప్పుడు డేటా చేస్తున్నామో ఆ స్టూడెంట్ మనకి లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉంటే స్టడీ డేట్ కరెంట్ ఆర్ సేమ్ స్కూల్ అనే ఆప్షను లేకపోతే అదర్ స్కూల్ అయితే అదర్ స్కూలు నాట్ స్టడింగ్ అయితే నాట్ స్టడింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం సో ఇతను ఇక్కడే చదివాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండులో మనం ఇప్పుడు చేసేది ఇరవై రెండు ఇరవై మూడు కాబట్టి ప్రీవియస్ క్లాస్ వచ్చేసరికి ఇరవై ఒకటి ఇరవై రెండు అవుతుంది అప్పుడు ఏ క్లాస్ చదివారు అనే ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎయిత్ వాళ్ళు చేస్తున్నాం కాబట్టి సెవెంత్ సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ప్రీవియస్ క్లాస్కు సంబంధించి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్యేడ్ అయ్యారా లేకపోతే నాట్ అప్యేడ్ అనే ఆప్షన్ ఉంది మనకి సో మనం ప్రమోట్ చేస్తాం కాబట్టి అప్యేడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము ఎగ్జామ్స్ రాసి ఉంటే తర్వాత ఇక్కడ దానికి వచ్చేసరికి ప్రమోట్ అయ్యాడా పాస్ అయ్యాడా వీటిలో మనకి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము లేదా ప్రమోటెడ్ పాస్ విత్ గ్రేస్ గ్రేడ్ పాయింట్స్ కానీ మిగతా ఏమన్నా ఉన్నా ఎక్కువగా మనం ఫస్ట్దే ఉపయోగిస్తాము నెక్స్ట్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ స్టడీడ్ మార్క్స్ ఆప్ టైండ్ అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ప్రమోషన్ లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ఫైనల్గా అతనికి వచ్చినటువంటి మార్క్స్ యొక్క పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది అది కరెక్టా కాదు ఒకసారి మనం ప్రమోషన్ లిస్ట్ దగ్గర పెట్టుకుని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ డేస్ స్టూడెంట్ అటెండెడ్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో స్కూల్కి అటెండ్ అయినటువంటి డేస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేస్తే తర్వాత మనకి సెకండ్ ఆప్షన్ అయినటువంటి ఎన్రోల్మెంట్ డేటా ఏదైతే ఉందో అది కూడా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది అప్పుడు నెక్స్ట్ మీద ప్రెస్ చేస్తే మనం నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫెసిలిటీ అండ్ అదర్ డీటెయిల్స్ ఉందో దానిలోకి డైరెక్ట్గా వెళ్తాము దీనిలో వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ ఏవైతే మనం అంటే స్టూడెంట్కి ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి మనం ప్రొవైడ్ చేసేవి టెక్స్ట్ బుక్స్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము యూనిఫామ్స్ ఇస్తున్నాము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కనుక ఉంటే టిక్ పెడతాము నెక్స్ట్ సైకిల్ ఇస్తే టిక్ పెడతాము హాస్టల్ ఫెసిలిటీ ఇస్తే టిక్ పెడతాము ఎస్కార్ట్ ఉంటే టిక్ పెడతాము ఫ్రీ మొబైల్ ట్యాబ్లెట్ కంప్యూటర్ సో ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్కి మనం ట్యాబ్ ఇచ్చాం కాబట్టి ఈ ఆప్షన్ మనం టిక్ చేస్తాము వేరే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఆప్షన్ మనం టిక్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు తర్వాత వచ్చేసరికి స్కాలర్షిప్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే సెంట్రల్ స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయా అస్సు లేకపోతేనో నెక్స్ట్ స్టేట్ స్కాలర్షిప్స్ కానీ అదర్ స్కాలర్షిప్స్ కానీ ఏమైనా తీసుకుంటే కనుక అవి ఇక మనకి స్టేట్కి సంబంధించి అమ్మ కూడా అమౌంట్ ఏదైతుందో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము తర్వాత వచ్చేసరికి ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు స్టూడెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ సెన్ చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్గా సంబంధించిన స్టూడెంట్ కనుక మనం కనుక ఏమైనా ఇక్కడ చేస్తుంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం దాన్ని నో పెట్టాం కాబట్టి ఇక్కడ ఏవే ఆప్షన్ చూపించమన్నమాట ఇందాక చేసి పెట్టుంటే ఇక్కడ మనం వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సర్వీసెస్ ఉన్నాయో వాటిలో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత వచ్చేసరికి స్టూడెంట్స్ కనుక తనకి ఎస్ఎల్డి స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ ఏమన్నా ఉంటే కనుక దానికి సంబంధించి ఇక్కడ మనకి డిస్లెక్సే అలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట అవి ఏమన్నా ఉంటే ఎస్ పెడితే వీటిలో దేనికి సంబంధించిన టిక్ చేస్తాము నో పెడితే దీన్ని మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఏఎస్డి ఆటీ దానికి సంబంధించిన కానీ ఇవన్నీ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్ర చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాటికి మాత్రమే మనకి ఎనేబుల్ చేయబడతాయి కాబట్టి వీటిని మనం అన్నీ కూడా నో పెట్టేయచ్చు ఫోర్ పాయింట్ త్రీ పాయింట్ సెవెన్ కూడా అంతే తర్వాత లాస్ట్ వచ్చేసరికి మనకి ఎన్సిసి కానీ ఎన్ఎస్ఎస్ కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ స్కూల్లో ఉండి దాంట్లో కనుక పిల్లవాడు పార్టిసిపేట్ చేస్తే ఎస్ అని లేకపోతే నో అని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేస్తే ఫెసిలిటీ డేటా ఏదైతే ఉందో అది కూడా మనకి సేవ్డ్ అని చెప్పేసి సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి కనబడుతుంది ఆ తర్వాత మనం నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే మనకు ఎప్పుడైతే డేటా చేసామో ఆ డేటా మొత్తము కూడా మనకి ఇట్లా ఇలా కనబడుతుంది అనమాట ఈ డేటాని కావాలనుకుంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి పీడిఎఫ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ అనే ఆప్షన్ ద్వారా దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డేటా మొత్తం కరెక్ట్గా ఉంది అనుకుంటే మనం ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే కింద కంప్లీట్ డేటా అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది మనకి ఈ యొక్క కంప్లీట్ డేటా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే మనల్ని అడుగుతుంది ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంప్లీట్ డేటా డేటాని మీరు కంప్లీట్ చేయాలనుకుంటున్నారని ఓకే అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ఓకే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత డేటా కంప్లీట్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది వెంటనే మనం అదే క్లాస్లో ఉన్నటువంటి నెక్స్ట్ స్టూడెంట్కి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ డైరెక్ట్గా నెక్స్ట్ స్టూడెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే నెక్స్ట్ తర్వాత స్టూడెంట్కి మళ్ళీ డైరెక్ట్గా మనకి ఫస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఫీల్ ఏదైతే ఉందో అది దాని తర్వాత మళ్ళీ మామూలే మనకి ఎన్రోల్ ఎన్రోల్మెంట్ డిటైల్స్ ఫెసిలిటీసు స్టూడెంట్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి ఒకసారి మళ్ళీ ఈ డాష్ బోర్డుకి వెళ్ళి మనం మనం చేసినటువంటి స్టూడెంట్ తాలూకా డీటెయిల్స్ అన్నీ చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్నటువంటి స్కూల్ డాష్ బోర్డు ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే మనం చేసినటువంటి క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ చేయడం జరిగింది ఇందాడన్నీ ఇవి రెడ్గా ఉన్నాయి ఇవన్నీ జనరల్ ప్రొఫైల్ ఎన్రోల్మెంటు నెక్స్ట్ సర్వీసెస్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మొదలు పెట్టిన వాళ్ళు నాట్ స్టార్టెడ్ దీంట్లో వచ్చేసరికి స్టేటస్ ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ అయింది కాబట్టి కంప్లీటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది అన్నమాట అట్లాగే అందరు స్టూడెంట్ స్కూల్లో ఉన్నటువంటి అందరు స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మనం చూడాలనుకుంటే లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసి ఒకేసారి స్కూల్లో ఉన్నటువంటి అందరి స్టూడెంట్స్ యొక్క వీళ్ళది ఎవరిది ఇంకా మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి నాట్ స్టార్ట్ అరేంజ్ చెప్పి కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది మాత్రమే ఇలా కంప్లీట్ అని చెప్పేసి తర్వాత వాళ్ళని వ్యాలిడేట్ ఆధార్ ఫర్ నేమ్ అని చెప్పేసి ఇలా చూపిస్తుంది అనమాట సో ఎప్పుడైతే అందరిది కంప్లీట్ అవుతుందో వాళ్ళందరికీ కూడా అప్పుడు మనకి గ్రీన్ కలర్లోకి వస్తాయి అట్లాగే మనకి ఇక్కడ సర్టిఫికేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఆ యొక్క సర్టిఫికెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే మనకు ఉన్నటువంటి టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది కంప్లీట్ ఎంతమంది నాట్ స్టార్టెడ్ ఎంతమంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే అందరిది డేటా ఏదైతే ఉందో అందరిది సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఈ యొక్క చెక్ బాక్స్ ఉందో దానిలో టిక్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఉందో దాని మీద ప్రెస్ చేస్తే మనకి మన యూడైస్ డేటా ఏదైతుందో అది మొత్తం కంప్లీట్ చేసినట్టు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అది కూడా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్ యొక్క అందరి డేటా కనుక కంప్లీట్ అయిపోతే మనకి స్క్రీన్ మీద ఎలా కనబడుతుంది అప్పుడు మనం మన స్కూల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతుందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఏదైతుందో దాని మీద ప్రెస్ చేస్తాం ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనబడుతుంది టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది కంప్లీటెడ్ ఎంతమంది అని ఇంకా ప్రోగ్రెస్ ఏమైనా ఉంటే ఇక్కడ కనబడుతుంది నాట్ స్టార్టెడ్ ఇంకా మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఇక్కడ కనబడుతుంది సో ఎవరి లేరు కాబట్టి ఇప్పుడు మనం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఉన్నట్టు సర్టిఫికేట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉందో దాని మీద మనం ప్రెస్ చేసి ఈ విధంగా స్కూలుకు సంబంధించినటువంటి యూడైస్ ప్లస్ డేటా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి మనం సబ్మిట్ చేసినట్టు సర్టిఫికేట్ ఉందో దాన్ని ఇట్లా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో మనకి మనం సబ్మిట్ చేసినటువంటి డేటా యాప్స్ట్రాక్ట్ మొత్తం కూడా కనబడుతుంది సో ఈ విధంగా మనం యూడైస్ ప్లస్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్ యొక్క మాడ్యూల్ ఏదైతే ఉందో అప్డేట్ చేసి మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేసి స్కూల్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని మనం డౌన్లోడ్ చేయొచ్చు